హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందు ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియచేశారు, అదేంటంటే ఫీడింగ్కి జిప్ అనేది డ్రెస్కి ఎలా పెట్టుకోవాలి, అంటే ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేశారు. ఓకేనా? దానికోసం నేను ఇప్పుడు కొన్ని రెడీమేడ్ టాప్లు అనేవి మీకు ఎక్కడెక్కడ జిప్లు ఎలా పెట్టుకుంటే ఎలా అనేది మనకు టాప్ వస్తుందో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? ఒకవేళ మీకు ఇలాగ ట్రైలు వేసి ఒకవేళ రాకపోతే నాకు ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి, నేను తప్పకుండా తెలియచేస్తాను. ఓకేనా? ఇప్పుడు సెంటర్ జిప్ అనేది వచ్చింది, ఇది అంబ్రెల్లా షేప్ అనేది వస్తుంది మనకు టాప్. ఒకటి మళ్ళీ మనకు జిప్పు కూడా వేసినట్టు ఏమి కనిపించదు. ఓకేనా? ఇది టాప్కి మనకి అంబ్రెల్లా షేప్ అనేది వచ్చి ఇలాగ సెంటర్ అనేది జిప్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ సెంటర్ వచ్చింది జిప్పు. ఒకటి మనకి ఫిట్టింగ్ అనేది ఇలాగ చేసుకోవాలన్నమాట, అంటే మనకి ఇది బాగా లూజ్ అనే అంటే డబుల్ ఎక్సెల్ అనమాట. ఓకేనా? మనం ఇంకా కావాలనుకుంటే ఎల్ మీడియం కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ కావాలి అనుకుంటే సైజు మన సైజుని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, అంటే పర్సనల్గా మనం స్టిచ్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు సైడ్ కటింగ్ వస్తే మనకు జిప్ ఎక్కడ వస్తుంది అనేది ఇప్పుడు ఇంకో టాప్ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది సెంటర్ మనం ఇలాగ తొక్కుకునేది ఒకటి చూసాం. ఓకేనా? ఇలాగ సైడ్ అనమాట మనం కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇది చూడండి, ఇదిగోండి సైడ్ ఇలా సైడ్ అనేది వచ్చింది మనకి ఈ జిప్ అనేది, ఇదిగోండి ఇలా సైడ్కి అనేది వచ్చింది. అంటే మనం ఫీడింగ్ కరెక్ట్గా చేసేటప్పుడు షేప్ దగ్గర మనకి ఇలాగ జిప్ అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇలాగ మనకు జిప్ కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా తెలియదు మనకి. ఓకేనా? అంటే మనకి మోడల్ లాగా ఉంటుంది, ఇంకా జిప్ కూడా ఇలాగ వస్తుంది అనమాట. ఓకేనా? అసలు ఫీడింగ్కి ఇలాగ జిప్పులు ఉన్నాయని కూడా మనకి డ్రెస్కి లేదు. ఓకేనా? ఇదిగోండి ఇది సైడ్ కటింగ్స్ అనేవి వస్తుంది. ఓకేనా? అంటే మనకు అంబ్రెల్లా షేప్ అనేది ఏమీ రాదు టాపు. ఓకేనా? ఇలాగ సైడ్ కటింగ్ వస్తుంది. ఓకే, అంబ్రెల్లా షేప్ రావాలి ఇలా సైడ్ జిప్ రావాలి అనుకుంటే దానికి కూడా ఉన్నది. ఓకేనా? ఇలాగ మన సైడ్ అనేది ఇదిగోండి ఇలాగ సైడ్ జిప్ పెట్టుకొని ఇలా అంబ్రెల్లా షేప్లోని ఇది విత్ కుర్చీలు కూడా వచ్చాయి, అంటే మనం అంబ్రెల్లా షేప్ కుర్చీలు కూడా వచ్చాయి కిందన, చూసారు కదా. ఓకేనా? ఇదిగోండి ఈ సైడ్ జిప్ అనేది వచ్చింది, చూసారు కదా. మనకి పీస్ అనేది అక్కడ జిప్ అనేది ఉన్నది అనేసి కూడా మామూలుగా అయితే తెలియట్లేదు, తీసి ఓపెన్ చేస్తే కానీ. ఓకేనా? ఇదిగోండి చూసారా, మనకి ఫీడింగ్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకేనా? ఇలాగ సేమ్ చూడండి, ఇది కూడా అటువైపు లాగానే ఉంటుంది. ఓకేనా? మనకి ఎక్కువ మనం ఇలా ఫీడింగ్ చేసుకునేవనేవి చాలా సింపుల్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఓకేనా? ఎక్కువ మోడల్ అది నెక్కు గట కాకుండా రౌండ్ నెక్కు అలాగా ఏమైనా తీసుకుంటే మీకు ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? ఇది కూడా ఇది కటింగ్ అనేది వస్తుంది. ఓకేనా? మీకు ఇది కూడా సేమ్ ఫస్ట్ నేను చూపించాను కదా వైట్ కలర్ సైడ్ జిప్పులు, సేమ్ అలాగనే ఇది కూడాను. ఓకే, ఇది అంబ్రెల్లా టైప్, ఇది కూడా అంబ్రెల్లా షేప్లో వచ్చి మనకి సైడ్ జిప్ అనేది వస్తుంది. ఓకేనా? ఇదిగోండి చూడండి, దీనికి కుర్చీలు అనేవి వచ్చి. ఓకే, ఇది సైడ్ జిప్పు అంటే మనకి కటింగ్ అనేది వస్తుంది, అంటే సైడ్ కటింగ్స్ అనేవి వస్తుంది అనమాట. ఓకే, అంబ్రెల్లా షేప్ కాదు, వితౌట్ అంబ్రెల్లా షేప్ అనమాట. ఓకేనా? ఇదిగోండి సైడ్ జిప్ అనేది, చూసారు కదా. నేను ఇలాగ వితౌట్ స్టిచ్చింగ్ తోటి టాప్లు అనేవి చూపిస్తున్నాను, అంటే ఓన్లీ జిప్ అనేవి ఎక్కడెక్కడ వస్తాయి కొంచెం ఐడియా అనేది మీకు రావాలి అనే, ఎక్కడెక్కడ వేసుకోవచ్చు అనేసి. ఓకేనా? అంతే, ఒకవేళ మీరు వేయగలిగితే వేయండి, ఒకవేళ వేయలేకపోతే నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా నేను జిప్ అనేది వేసి చూపిస్తాను. ఓకేనా? అంటే వీడియో తీసి పెడతాను జిప్ ఎలా వేయాలని. ఓకే, కొంచెం టచ్ ఉన్న వాళ్ళు అయితే వేసేస్తారు. ఓకే, తప్పకుండా ట్రై చేయండి, రాకపోతే నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.